మనిషి మారలేదు. మావుని చెట్టదా కొయ్యో ఏమో నాకు ఇది ఒక ప్రకటన అయిపోయింది భగవంతుడా. మావుడు బాగా స్వామి స్వామి ఆడు ఉండవు కానీ ప్రచారం అంతా నా ఇంటి మీద పడ్డది. నా కొడుకు ఆగమాగం అవుతుంది స్వామి, నా కొడుకు ఆగం అవుతుంది స్వామి, బాగా చేయాలి స్వామి. ఏం కావచ్చు ఏమనే చాలా రూల్స్ అని జ్వరం వస్తుంది. కూర్చోవాడా. ఏం బిడ్డ ఏమైంది? నాకేం కాలే. ఏంది చేయి చూపెడుతున్నావు? నాకేం కాలే, నీకేమైంది? ఆగొచ్చేమైంది? నువ్వు అట్లా అంటున్నావు? నీకేం కాలే బిడ్డ, నువ్వు ఆయన ఏమనొచ్చు ఆగొచ్చా. ఏం బాధపడకు, మంచిగా చేస్తాను. ఏం బాధపడకు, నిష్పెట్ అయినా నిష్పెట్టు, బాధ మంచిగా అవుతాడు. తీసుకో బిడ్డ, తీసుకో, ఉంచుకో. 10, 20, 41 నీకు 100 అయిపోతుంది, 101 పెట్టి అయిపోతుంది నీకు. పెట్టాడు, పెట్టు. డాడీ నాకు ఉంది ఏమంటి ఇస్తాడు బిడ్డ నీకు, ఇస్తాడు. ఉంచుకోది ఏమన్నా పిల్లగాని తీసుకపో, మంచిగా అవుతాడు. బండి కొనిస్తా, నీ పానం బాగా బండి. మొన్న బీరు పైసలు ఇవ్వండి, ఇవ్వలే కానీ బండి కొనిస్తాను. రెండు బిల్లు ఆఫీసు రాదు ఎక్కడ ముచ్చటే. అవునుగా, ఇది ఇట్లా పలిగింది ఏంది? ఒకసారి తీసుకోపోతా, చూపించుకోద్దాం పరాయి. ఇట్లా ఉంది ఏంది, ఇట్లా చూడు, ఇట్లా తెలిసిపోతుంది. మంచిగా ఉండే అప్పుడు చూద్దాం పా, అక్కడ పోయి అడుగుదాం, ఏం తెలుసుకుందాం. ఏం అనుమానం తీరుతుంది కదా అయ్యా. వచ్చిరా బిడ్డ. వచ్చినా స్వామి. ఏమైంది స్వామి? 300 పెట్టు, నీకు మంచిగా అవుతుంది. 3 రూపాయలా స్వామి? 100 రూపాయలకే మొత్తం సగం పోయింది. 300 పెడితే ఇంకా మొత్తం కొడుకు ఒక్కసారి చూసి పెట్టేసాయి, పెట్టేసే మంచిగా అవుతుంది. పో తీసుకోపో, మళ్ళీ మంచిగా అవుతుంది. తిప్పేయండి, మీరు తిప్పేసే పో, మంచిగా అవుతుంది. తండాలి స్వామి. పో బిడ్డ మంచిగా అవుతుంది. నిన్న మొన్న బోనాల కట్టినా మావిడ అప్పుడే ఆగిపోయింది, ఎడిపోయింది. ఇక్కడ భగవంతుడు నా ఇంటి మీద ఇట్లా చేస్తున్నావు అయ్యా, నీకు దండం పెట్ట స్వామి. నా ఇల్లు ఆమెను చేయకు నాయన, నీకు దండం పెడతా. నాకంత పచ్చగా నాకు మొత్తం ఎండిపోయింది అయ్యా. అమ్మ ఇది ఎట్లా ఉంది అయ్యో,
నా కొడుకు ఏమవుతాడు ఎవరు ఆయన ఏం చేయదు అయ్యో. మా ఊరి ఆడ ఏం దొక్కొచ్చిండో ఏమో అంత ఆగమాగం పరిచయం అయ్యా. మొత్తం కాలేజీ పోతలేడు, బైక్ కొని ఏమంటుండు, బీరు తాగుతుంటుండు, ఇంట్లో హోటల్లో చేస్తుండు, పిచ్చి పిచ్చి చేస్తుండయ్యా. తీసుకోపోయినా తీసుకోపోతాయ్యా, అక్కడిక్కడ చూపించినా కానీ ఓ స్వామికి చూపించినాయ్యా. స్వామి కాడ తీసుకోపోతే కూడా ఇంకా తక్కువగా లేదు రంగయ్య. స్వామి అంటున్నావు? ఏం లేదయ్యా, మాగోడు ఎక్కడ తిరిగొచ్చిండో ఏమో, వచ్చిన కానుండి మొత్తం పిచ్చి పిచ్చిగా చేస్తుండయ్యా. మొత్తం ఇంట్లో ఒక్క తీరుగా ఉంటలేడు, ఓ రాత్రి కాడ నిద్రలే లేచి కలవరిస్తుండు, బైక్ బైక్ అంటుండు, అట్లానే ఉంటుండని చెప్పి మా తెలిసిన ఆయన దగ్గర చూపిస్తే స్వామి గాడ చూస్తాడు, మంచిగా చూస్తాడు అంటే ఆడికి తీసుకోపోయినాయ్యా. ఆడికి తీసుకోపోతే నిమ్మకాయలు అవి మాత్రం ఇచ్చాడు నాకు. నిమ్మకాయ వాళ్ళు ఎట్లా తగ్గుద్ది అనుకున్నావు రంగయ్య నువ్వు? ఏమో పానం భయంగా స్వామి అయ్యా. మరి అందుకే ఎక్కడ పెట్టారు నిమ్మకాయ? అక్కడ బాటలో పెట్టినాయ్యా. బాటలు పెడితే ఏమైంది? ఏమన్నా అది మొత్తం నల్లగైంది అయ్యా, నల్లగైంది, పగిలిపోయింది. మళ్ళీ ఆ స్వామి కాడికి అని ఆ పగిలిన నిమ్మకాయ తీసుకొని స్వామి కాడ పోయేసరికి స్వామి లేడయ్యా. పశువులు కూడా ఖర్చు పెట్టుకుని అయ్యా. రంగయ్య ఈ నిమ్మకాయ నువ్వు చెప్పిన నిమ్మకాయ ఇప్పుడే నేను బస్సు దిగి వస్తున్నా, నాకు బస్సు జర్నీ వాతావరణం, బస్సు వాతావరణం నాకు పడదు రంగయ్య. ఈ నిమ్మకాయ నేను పీల్చుకుంటే కానీ నాకు వాంతులు కాకుండా నేను ఈ నిమ్మకాయ ఉపయోగిస్తాను. ఈ నిమ్మకాయతోటి చాలా మందులు తయారు చేస్తారు. ఈ నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది. ఎండాకాలం వేడి చేస్తే ఈ నిమ్మకాయతోటే మన శరబద్ద అవుతాం. ఈ నిమ్మకాయలో ఉన్నటువంటి పోషక విలువలు ఎక్కడ ఉండవు రంగయ్య. ఈ నిమ్మకాయని నువ్వు బాటలో పెట్టేసి దాన్ని నిమ్మకాయలను వృధా చేసేసి స్వాముల దగ్గరికి పూజలు అది అని చెప్పేసి ఇన్ని లక్షణాలు ఉన్న నిమ్మకాయ నువ్వు 2-3 రోజులైనా కూడా నువ్వు బయట పెడితే ఇది వాడిపోతుంది రంగయ్య. నువ్వు ఎలా నమ్ముతున్నావు రంగయ్య ఇవన్నీ? ఈ నిమ్మకాయలో ఇన్ని ఉపయోగాలు ఉన్న నిమ్మకాయని మీరు ఆ విధంగా రోడ్డు మీద పెట్టి ఎలా వాడుతున్నారు రంగయ్య? స్వామి చెప్పిన నువ్వు వాడే పసుపు, నువ్వు వాడే అక్కడ వాడే పసుపు కుంకుమ వేసిన చెప్పిన ఆ పసుపులో ఉన్న యాంటీబయాటిక్ లక్షణాలు ఏ దాంట్లో కూడా ఏ టాబ్లెట్లో కూడా ఉండవు. అందుకే మనకు దెబ్బ తగలని తీసుకొచ్చి పసుపు వస్తారు ఫస్ట్. ఆ కుంకుమ, ఆ కుంకుమ ఎవరికన్నా ఫంక్షన్ అయినా ఏదైనా కూడా ఫస్ట్ కుంకుమ బొట్టు పెట్టే మనల్ని ఇంటికి ఆహ్వానిస్తారు. ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఈ నిమ్మకాయ పసుపు కుంకుమను ఒక రోడ్డు మీద పెట్టేసి ఇది వేస్తే తక్కువ అవుతుంది అది చేస్తుంది వృధాగా ఖర్చుతోటి ఇవన్నీ చేసి ఎట్లా ఎట్లా తక్కువైంది అనుకున్నావు రంగయ్యను? ఏమో అయ్యా నాకు ఎటు తోస్తలేదు అయ్యా. స్వామి మా ఊరు తెలిసిన దగ్గర పోతే ఆ స్వామి కాడ చూపించిన అయ్యా, స్వామి చెప్పినట్టు చేసిన అయ్యా, నేను నా కొడుకు రుచి చేసిన అయ్యా నేను. సరే రంగయ్య మనకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, నేను ఫోన్ చేసి చెప్తా అయ్యా, నువ్వు వెళ్ళగానే మొత్తం చెక్ చేస్తాడు అయ్యా. ఏమైనా ఉన్నా కూడా మీ కొడుకుతో కూడా నేను మాట్లాడతా, వెళ్ళి ఆ డాక్టర్ కలు అయ్యా. ఓకేనా? కాలం ఎలాంటి కాలం ఇంకా నిమ్మకాయలు పసుపు నమ్మ పట్టుకోదు సార్. మంచి పిల్లగాడు ఎందుకు అని అనిపిస్తుంది పంచాలి సార్? నా కొడుకు బతకాలని ఏదో నేను బాధపడ్డా సార్, అంతే తప్ప. అవన్నీ శుద్ధ సైన్స్ నడుస్తుంది ఇప్పుడు, అది కాలం పోయిన అన్నీ పోయినాయి సార్. మంచి సార్. మంచిగా పుట్టడం కంటే మంచిగా చావడమే అదృష్టం అని నేను అంటాను. ఒక మనిషి తన జీవిత ప్రయాణంలో రోడ్డు మార్గాలు, సముద్ర మార్గాలు, రైలు మార్గాలు, ఆఖరికి చంద్రమండలంలోకి వెళ్ళి కూడా తన మేధో సంపత్తిని ఎంతో పెంపొందించుకుంటూ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నా కూడా మనిషి మాత్రం మారలేదు. మనిషి మా